జబల్పూర్ డాన్ రాజేష్. లూకాసువార్త 19:16 ప్రకారం ధనవంతుడు ఉన్నది నరకమేనా, నరకము కామ పాతాళము ఒకటేనా వివరించగలరు? లూకాసువార్త 19:16 ప్రకారం ధనవంతుడు ఉన్నది నరకమేనా? బైబిల్లో ఏమని రాయబడిందో ఒకసారి చదువుదాం. లూకా 19:16 అని రాశాడు. తప్పు రాశాను ఆయన. 16:19 ధనవంతుడు ఒకడు ఉన్నాడు. అతడు ఊదారంగు బట్టలు సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ప్రతిదినము బహుగా సుఖపడ్డాడు. తర్వాత లాజరు దరిద్రుడు ఉన్నాడు, వాడి ఇంటి వాకట పడి ఉండి రేటు ఒట్టుమొక్కలు తినేవాడు. తర్వాత ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడను, అప్పుడు అతడు పాతాళంలో బాధపడచ్చు. ఎందుకంటే చదవటానికి అంత కంగారైపోతున్నాడు. ఊరికైనా ఇతనికి కావాల్సింది పాతాళం నరకం ఒకటేనా అని కంగారు అవుతారేటరా ఆ బిట్టు చదవటానికి. పాతాళ లోకంలో నరకం అన్నది ఒక భాగం నాయన. పాతాళ లోకంలో నరకం అన్నది ఒక భాగం, అందులో ఉన్నారు. అలాగే నీతిమంతులు కూడా ఉన్నారు అక్కడ. పాతాళ లోకంలో నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు, నమ్మిన వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు. నమ్మిన నమ్మని వాళ్లకు మధ్య ఒక అగాధం కూడా ఉన్నట్టుగా మీరు 16 అధ్యాయం బాగా చదవండి. కనుక నరకము పాతాళం ఒక్కటేనా అంటే పాతాళంలో నరకం అన్నది ఒక భాగం. పాతాళంలో నరకం అన్నది ఒక భాగం. అది అనీతిమంతులు ఉండే, ధనవంతుడు లాంటి పాపాత్మలు ఉండే చోటు. అలాగే అబ్రహాము లాంటి నీతిమంతులు కూడా ఉన్నట్టుగా బైబిల్లో అక్కడ ఉంది. చూడు తర్వాత మాట 24వ వచనం, లూకాసువార్త 16:24. తండ్రివైన అబ్రహామ నాయందు కనికరపడి తన వేలికొనను ముంచి నీళ్ళలో పెట్టి నా నాలుకను చల్లార్చు అని అడుగుతున్నాడు ధనవంతుడు మండిపోతూ. అంటే దగ్గరగా ఉన్నాడనే కదా, దగ్గరగానే ఉన్నాడు విశ్వాసులకు తండ్రి. అప్పుడు 23వ వచనం, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామురు అతని రొమ్మున ఉన్న ఆనుకొని ఉన్న లాజరును చూచి నీళ్లు చొక్క అడుగుతున్నాడు. తర్వాత తండ్రివైన అబ్రహామ నా ఎందు కనికరపడి తన రేలికొనను ముంచి నీళ్ళలో పెట్టి నా నాలుకను చల్లార్చమని కోరుకుంటున్నాడు. నేను అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాను. తర్వాత అందుకు అబ్రహాము, కుమారుడా, నీ జీవితకాలంలో నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు, ఈ లాజర్ అయితే కష్టం అనుభవించాడు. తర్వాత బిట్టు అక్కడ ఉన్నవారు ఇక్కడికి రాగోరు ఇక్కడ ఉన్న నా వచనం ఎంతో చెప్పకను. చదువుకెళ్ళు, వాళ్ళు బైబుల్ 16 అధ్యాయం తీసుకున్నారు వాళ్ళు. ఇక్కడ నుండి అక్కడికి దాటగోరు వారు నీ దగ్గర ఉన్న వాళ్ళు మా దగ్గర రాకుండా మధ్య ఏముందట, మాకును మీకును మధ్య ఒక అగాధం ఉంది అన్నాడు. అంటే ఇవన్నీ కూడా పాతాళంలో ఉన్నాయి, పాతాళ లోకంలో ఉన్నాయని అర్థం. ఏనన్నా కనుక పాతాళంలో నరకం ఒకవైపు ఉంది, పాపాత్మను ఉండేది. అలాగే స్వర్గం ఒక ప్రక్క ఉంది. స్వర్గం అంటే నీతిమంతులు ఉండే స్థలం. పరలోకం మాత్రం కాసుమండి.